ఈరోజు పట్టణంలో 24 వార్డుల నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడరు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు అన్ని డివిజన్లలో ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇవాళ ఇంటింటికి నల్లా రావడం లేదని చెప్పి మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఎక్కడెక్కడ సమస్య ఉందో ఆ సమస్యల మీద మేము కంపల్సరీ మేము ఆ సమస్యలు తీర్చడం కోసం కొత్త పైప్ లైన్లు నిర్మించడం కోసం మేము చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. మేము సంతోషిస్తున్నాం. సార్ను కూడా 24 వార్డులలో తిరిగి ఎక్కడెక్కడ వాటర్ సమస్య ఉందో అక్కడికి వచ్చి పరిష్కరించాలి, మీరు లైన్ మీద వచ్చి మీరు తిరగాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడో ఇవాళ మిషన్ బహిరద కలెక్షన్లు అని చెప్పి ఇవాళ అవుటర్ బయట అవుట్స్కట్లల్లో లైన్లు వేయడం జరిగింది. ఎక్కడైతే ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతాలో అక్కడ పైప్ లైన్ నిర్మించకుండా గత మేము 2.5 సంవత్సరాలు అవుతుంది మేము మున్సిపల్ మా భార్య కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ అయినాక 2.5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అక్కడ వాటర్ సమస్యను పరిష్కరించకుండా ఎంతకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. మేము కింద స్థాయిలో పనిచేసే అధికారులను మన ఉద్యోగులను మేము ఎంతవరకు అనాలనో అంతవరకు అని ఏదో మేము నెట్టుకుంటూ వస్తున్నాం. ఏఈ గారు కానీ ఏమనంటే కమిషనర్ గారు మాకు అక్కడ వాళ్ళు సహకరించడం లేదు అని చెప్పడం జరిగింది. ఒక కనీసం ఒక 100 మీటర్ల పైప్ లైన్ అండి వేయండి, ఒక 10-15 వేలు అయితే అన్నా కానీ సహకరించని పరిస్థితులలో ఉన్నారు. ఒక 4-5 నెలలు ఉండి 6 నెలలు ఉండి ఒక మహిళ అనేది ఇక్కడ వచ్చి ఉన్నది. 2-3-4-5 మహిళలు వచ్చిళ్ళు అన్ని వార్డుల నుండి కూడా చాలామంది ఇవాళ మీరు చూస్తాను వచ్చి నల్ల కనీసం ఏలు దొడ్డు కూడా పోతలేదు అని చెప్పి చెప్తాను. మరి ఎందుకు పట్టించుకుంటలేరు ఇక్కడ మున్సిపాలిటీలో నాకు అర్థమైతే లేదు. కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ పాలక వర్గం కానీ ఇంక్లూడ్ అంటే మీ యొక్క కాంగ్రెస్ వాళ్ళము మరి ఎందుకు మా అమ్మ మమ్మల్ని చిన్న చూపు చూస్తానో మాకు అర్థమైతే లేదు. మేమన్నా కమిషన్లు అడుగుతాను అవ్వాలను, కమిషన్లు వద్దు మాకు, మేము నిజాయితీ పని చేస్తాను. ఇప్పటివరకు కూడా ఈ మున్సిపాలిటీలో అవినీతి అనేకం అవుతున్నాయి. మేము మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గారు కానీ కౌన్సిలర్లు కానీ మేము పార్టీ ప్రతినిధులు అందరం కలిసి కలెక్టర్ కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినాం. ఇక్కడ రోడ్ డివైడర్ల మీద ఉండే మన ఎర్రమ్మని గురించి కానీ ఈ రోడ్డు వైండింగ్ చేసే ఒక సంటర్ డివైడర్లే కానీ ప్రతిదీ అవినీతి జరుగుతుంది అని చెప్పి మేము కలెక్టర్ దాకా ఫిర్యాదు చేసినాం. ఇప్పటి వరకు కూడా కలెక్టరు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తలేదు. మొత్తం కరప్టెడ్ అయిపోయి ఉన్నాయి. ఎందుకు ఇట్లా చేస్తాను? ప్రజలు అన్ని వర్గాలు ఇలా గమనించాలి. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. మాకేమన్నా మేము అవినీతి ఏం లేకుండా అవినీతి రహితంగా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఎందుకు ఇంత దౌర్భాగ్యం? ప్రజలకు సర్వీస్ చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకొచ్చి ఒక వాడికి పోతే ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేసిండు 50,00,000 రూపాయలు ఇస్తేనే ఒక వార్డులు ఉన్నాడట, ఆయన 100,000 రూపాయలు ఇస్తేనే ఇంటి పర్మిషన్ ఇస్తాడ లేకపోతే ఇయ్యాడట, గజాలు లెక్కనట మొత్తం బ్యాంకులు డిపాజిట్ చేసుకున్నట్టే. మరి ఎందుకు ఇంత రాక్షస పాలన? ఎందుకు ఇట్లా చేస్తాను? ఎందుకు ఇప్పుడు అన్ని వ్యాపారస్తులు అన్ని వర్గాల వాళ్ళు గమనించాలి. ఎవరేం చేస్తాను ఎవరేం చేస్తాను మీరే దయచేసి మీకు విన్నపం చేస్తున్నాము. వీళ్ళను కడిగి పాడేయాలి. మేము కూడా మా నాయకునికి చెప్పుకున్నాం, మేము 2.5 సంవత్సరాలు చూసినాం, వీళ్ళు మారే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడికి దిగ్బంధం చేస్తాం మున్సిపాలిటీని కూడా. ఇవాళ కొత్తగా కమిషనర్ వచ్చారు కాబట్టి మనకు పాత ఈ వాడ ఊళ్ళల్లో ఉన్నాడు కాబట్టి కొన్ని సమస్యలు తెలుస్తాయని చెప్పి మేము ఆయనకు విన్నపం తెలుసుకున్నాం. లైట్గా మేము ఏంటంటే నిరసన రూపేణా చెప్పినాం. ఇక ముందు కూడా మా కమిషనర్ గారు సహకరిస్తారని మేము అనుకుంటాను, ప్రజల సమస్యలను మేము తీర్చారని అనుకుంటాను. ఎందుకు ఇంత అవినీతి చేస్తాను? అవినీతిని పక్క పెడతా, అక్కడ భూములు ఒక ఆయనే ఉంటాడు, మొత్తం భూములు మొత్తం ఎకరాలు కబ్జా చేసుకుంటాడు. మిట్టకాల కోసం మేము పోయి అప్లికేషన్ పెట్టి ఇప్పటికి 2 బస్నూర్ కాలువకు మేము అప్లికేషన్ పెట్టి 2 ఇయర్స్ అయితే 1.5 ఇయర్ అవుతుంది. ఆ ఏఈడి అన్యాక్రాంతం అయింది కానీ అది అటుపోయింది ఇటుపోయింది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రతీదీ కబ్జా అవుతుంది. ఇలా విలేకర్స్ ప్రతి ఒక్క రిపోర్టర్స్ రాస్తున్నారు. మేము కూడా ప్రతిదానికి ఇష్యూలా పోదామని చెప్పి మేము నిర్ణయించుకొని మేము ఇక ముందు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఇక ముందు కూడా సీరియస్గా దాటిగా పోయే ఆలోచనలు ఉన్నాం. ఇకనన్నా మీ కలెక్షన్లు ఈ పాలక వర్గంలో కొంతమంది చైర్మన్ కానీ ఇంకా తదితర కౌన్సిలర్లు ఈ కలెక్షన్ల వసూలు పర్వం పక్కకు పెట్టి
మనం ఏం చేద్దాం, 2.5 సంవత్సరాలు గడిచింది, ఒక్క వార్డులలో ఇప్పుడు మేము మా భార్య ఇక్కడ కౌన్సిలర్ 19వ వార్డు, మిగిలిన వాళ్ళు 6 ఉన్నారు, నాతో 5 ఉన్నారు, 10 లక్షల వర్క్ ఇప్పటి వరకు చేసినాం, 10 లక్షలు చేసినాం 2.5 సంవత్సరాలు అవుతాను. ఏది బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ మొత్తం డెవలప్ చేస్తాను, మొత్తం స్టేట్మెంట్లు ఇస్తాను. మేము ఎవరిని విమర్శిస్తలేం, వ్యక్తిగతంగా మేము ఎవరితో వైరుధ్యాలు లేవు. ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ, ప్రతి ఒక్క పాలకులు కానీ, మీరు ఇకనన్నా ఆలోచించండి. మరి లేకపోతే మిమ్మల్ని మున్సిపల్ ఆఫీస్ కూడా రానియరిగా దిగ్బంధం చేస్తాం. ప్రతిదీ ప్రతి వర్గాల ప్రజలకు, వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ, ప్రతి ఇంటింట తిరిగి మేము చెప్తాం. మీ యొక్క అవినీతిని బట్టబయలు చేయడం కోసం ఇవాళ మేము అందరం ఒక కంకణం కట్టుకొని మేము ముందుకు వస్తున్నాం.